చైనా వాస్తవానికి ఫ్రమ్ ద బిగినింగ్ అదో డూప్లికేట్ కంట్రీ అంటుంటాం. ప్రతిదీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ఎంత గొప్ప తయారు చేసినా దాని డూప్లికేట్లు అక్కడే తయారవుతుంటాయి ఐఫోన్లతో సహా. ఇప్పుడు జిన్పింగ్ గత 4 సంవత్సరాల నుంచి సీరియస్ ఎఫర్ట్ పెట్టారంటూ అక్కడ ఉన్నటువంటి సెక్షన్స్లో నుంచి ప్రొజెక్ట్ అవుతుంది. అమెరికాకు సంబంధించినటువంటి వ్యాపార వర్గాలు కూడా ఐడెంటిఫై చేసినటువంటి విషయం ఒకటి కీలకమైంది ఉంది. ఏంటి అంటే మొదట్లో ఆ డూప్లికేట్ల మీదనే బతికింది, చిన్న తరహా పరిశ్రమలన్నీ అట్లాంటి డూప్లికేట్లతోనే బతికింది. వాళ్ళకి కావలసినటువంటి సాఫ్ట్వేర్లు అట్లాంటిది ఈ సైబర్ టెక్నాలజీ ద్వారా అవతల హ్యాకింగ్లు చేసి తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వడం, వీళ్ళు అవి చేసుకుంటూ ఎదుక్కుంటూ వచ్చారు. అయితే రోజులు పోయే కొద్దీ డూప్లికేట్కి వాల్యూ పడిపోయింది. పబ్లిక్లో అవసరమైతే 4 రూపాయలు ఖర్చు పెట్టి మంచిది తీసుకుందాం కానీ ఈ డూప్లికేట్ ఎన్ని రోజులు ఉంటుందో గ్యారంటీ లేనప్పుడు ఎందుకు దానికి తగలయ్యాలి అన్న ఆలోచన క్రమంగా పెరిగింది. దానికి తోడు తక్కువ కాస్ట్లో సెల్ ఫోన్లు కానీ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ కానీ ఈ వేరే వేరే దేశాలు కూడా సప్లై చేస్తూ ఉంటుందో క్రమంగా తగ్గుతోంది. దీంతో ఇప్పుడు సీరియస్ కాన్సన్ట్రేషన్ ఇన్నోవేషన్ వైపుకి, అది రోబోల తయారీ, హోమ్ మేడ్ రోబోలు అనేటువంటిది, అంటే ఇంటికి కావాల్సిన అవసరాల కోసం అనేసి, లేదంటే మినీ కార్స్ తయారీ, ఇట్లాగ దాదాపుగా అనేక ఇన్నోవేషన్స్ను ప్రోత్సహించింది. అంటే చిన్న తరహా పరిశ్రమలు వీటిలో జపాన్ వాళ్ళ కొలాబరేషను, జర్మనీ వాళ్ళ కొలాబరేషను, ఇట్లాంటి వాళ్ళతో కలిపి వీళ్ళని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని, చైనా వాళ్ళని ఆయా దేశాలకు పంపించి అక్కడ ట్రైన్ అయ్యి కొంత అవసరమైతే అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్లని ఈ హ్యాకింగ్ల ద్వారా నొక్కేసి లేదా వీళ్ళెళ్ళి అక్కడి నుంచి పంపించేసుకుని టోటల్గా చూస్తే సెల్ఫ్ ఎక్స్పెరిమెంట్స్తో డెవలప్ చేసుకునేటట్టు వాటిని వాడుకుంటూ ఫైనల్గా వచ్చేటప్పటికి వాటికి కొన్ని కొత్తగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఇన్నోవేషన్స్ జోడించుకుంటూ సాగించినటువంటి క్రమంలో పెద్ద ఎత్తున ఉత్పత్తులు, కొత్త తరహా ఉత్పత్తుల వైపుకి రంగంలోకి దిగారన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటిది. చైనాస్ ఎకనమిక్ గ్రోత్ హ్యాడ్ బీన్ డ్రివెన్ బై ద ప్రొడక్షన్ ఆఫ్ చీప్ నాకౌట్స్, బట్ అండర్ జిన్పింగ్ బీజింగ్ ఈజ్ లుకింగ్ టు రీఇన్వెంట్ ఇట్ సెల్ఫ్ యాజ్ అన్ ఇన్నోవేషన్ హబ్. దీనికోసం సీరియస్గా పెట్టినటువంటి ఎఫర్ట్ ఫలితంగా పెద్ద ఎత్తున ఉత్పత్తులు జరుగుతూ ఉన్నాయి. ఇందులో ప్రధానమైనటువంటిది కావలసినటువంటి స్థాయిలో ఇన్నోవేషన్స్కి ప్రయత్నం చేయగలిగారు, సక్సెస్ అవుతూ ఉన్నారు అన్నటువంటిది ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది. వీటికి సంబంధించినటువంటి లెక్కల్ని ఇప్పుడు ప్రపంచ దేశాలు వెలికి తీస్తూ ఉంటుంటే ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఫలితం అమెరికాకు వచ్చింది. దాంతో అమెరికాలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఇతర దేశాలకు సమాచారం అందించాక ఈ చర్చ నడుస్తోంది. అందులో చైనా 70,000 పేటెంట్ అప్లికేషన్స్ పెట్టిందట. ద పాండమిక్ డిడ్ నాట్ కిల్ చైనాస్ ఎపిటైట్స్ ఫర్ పేటెంట్స్, ఇట్ ఫైల్డ్ క్లోజ్ టు 70,000 పేటెంట్ అప్లికేషన్స్ ఇన్ 2020. ఈజ్ చైనా గెటింగ్ హెడ్ ఆఫ్ అదర్స్ ఇన్ ఇన్నోవేషన్ అనేటువంటిది ఇప్పుడు చర్చకొచ్చినటువంటి సందర్భం. ప్రపంచవ్యాప్తంగా జిన్పింగ్ ఈ కరోనా సందర్భాన్ని అడ్డం పెట్టుకుని ఆ టైంలో ఈ ఇన్నోవేషన్స్కి పేటెంట్స్ని ట్రై చేయడం ద్వారా సక్సెస్ అయ్యారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. అది జరిగితే చైనాకి ఆర్థికంగా బలోపేతం అనేది తగ్గించగలగడం అమెరికాకి వీళ్ళకి సాధ్యం కాదు, ఎందుకంటే ఆయా దేశాల్లో ఇన్నోవేషన్స్ తగ్గిపోయినటువంటి పరిస్థితుల్లో.